రైట్ మొత్తానికి కర్ణాటక ఫలితాలు అయితే దేశం యావత్తును కూడా ఆకర్షింపజేసేలాగా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏమైనా ఖరారు కాబోతున్నాయా? ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కి ఎడ్జ్ చూపించిన పరిస్థితుల్లో మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరి కాంగ్రెస్ అవతరించబోతుందా? ఇక్కడ జేడీఎస్ కూడా చాలా కీలకంగానే మారింది. ఇప్పటికే కాంగ్రెస్ ట్రిపుల్ డిజిట్ నెంబర్ని చేరుకుంది. 100 స్థానాల వరకు లీడింగ్లో ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. బీజేపీ కూడా అంతే ఏమాత్రం తగ్గకుండా అంటే ఒక 5 నుంచి 10 సీట్ల తేడాతో అదే ముందంజలో ప్రస్తుతానికి బీజేపీ కూడా కనబడుతుంది. ఎక్కడికైతే ఇప్పటి వరకు అయితే ఏ పార్టీ కూడా ఇంకా గెలుపు బోణీ చేయలేదు, కానీ లీడింగ్ మాత్రమే మనకి ప్రధానంగా కనబడుతుంది. మరి 11 గంటల వరకు దాదాపుగా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జేడీఎస్ కూడా ఇప్పటికీ దాదాపుగా 18, 19, 20 స్థానాల వరకు లీడింగ్లో కనబడుతుంది. కాబట్టి జేడీఎస్ ఫిక్స్డ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, పాత మైసూరు లింగా దీనికి సంబంధించి అక్కడున్న వక్కిలిగా కాస్ట్ మొత్తాన్ని కూడా ఏమైనా క్యాప్చర్ చేసే అవకాశాలు ఉంటే కనుక జేడీఎస్ నిజంగానే చాలా కీ రోల్ ఇక్కడ పోషించబోతుంది. అలాగే ఇక్కడ మనం కొన్ని నియోజకవర్గాలు కనుక చూసుకుంటే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మొత్తానికి గాలి కొత్త పార్టీతో ఆయన ఏదైతే వచ్చారో గాలి జనార్దన్ రెడ్డి వేవ్ అయితే ప్రస్తుతానికి కనబడుతుంది. కేఆర్పీపీ పార్టీతో ఆయన వచ్చారు. అలాగే షిగ్గావ్లో బస్వరాజ్ బొమ్మాయి బీజేపీ నుంచి ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించి నాగరాజు గారు, ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ నాగరాజు గారు ఉన్నారు, మహానీస్తో మాట్లాడుతున్నారు. ఇంతకుముందు నుంచి ఆయన కంటిన్యూ అవుతున్నారు, మాట్లాడదాం. నాగరాజు గారు నమస్తే అండి. నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇక్కడ చిక్ సుధాకర్ గారు పోటీ చేస్తున్న ఈ ప్లేస్లో కానీ, లేదంటే ఇక్కడ గాలి తెలుగు వేవ్ ఉన్న ఇటు బళ్ళారి సైడ్